సాంకేతికతను సాధించారు, ఎలాంటి విద్యా వ్యవస్థలను నెలకొల్పారు, ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, ఖురాన్ ప్రకారంగా, సహీ అహదీసు గ్రంథాల ప్రకారంగా ఈ ప్రపంచంలో దాదాపుగా 1,24,000 మంది ప్రవక్తలు ప్రభవింపబడ్డారు. సూర్య అర్రాస్ 13:7 వలికుల్లి హౌమిన్ హాద్, ప్రతి జాతిలో మేము ఒక ప్రవక్తను ప్రభవింపజేశాము. ఖురాన్లోని సూర్య అర్రాస్ 13:38 లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి మేము ఒక గ్రంథానిచ్చాము. తౌరాత్, ఇంజిల్, దబూర్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ ఇవ్వడం జరిగింది. సూర్య ఫాతిహ్ 35:22 వఇమ్మిన్ ఉమ్మతిన్ ఇల్లా ఖలాఫీహా నజీర్, ప్రవక్త రాని జాతి అంటూ ఏది కూడా లేదు. అంటే ప్రవక్తలు ప్రభవింపబడ్డారు ఈ భూమండలంపై. ఈ అఖండ భారతదేశం ఉన్నప్పుడు శ్రీలంకలో మొట్టమొదటి ఆదాం అలీ సలాం వారు అడుగుపెట్టారు. అంటే మన భారతదేశంలో స్వర్గం నుండి నేరుగా ఆదాం అలీ సలాం వారు శ్రీలంకలో భారతదేశంలో అడుగు మోపారు. తఫ్సీరే ఇబ్నే కసీర్ మొదటి సంపుటం పేజ్ నెంబర్ 237 తఫ్సీరే ఇబ్నే కసీర్ విషయాన్ని తెలియజేస్తున్నారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రది అల్లాహ్ను వారు, ఇబ్నే అబ్బాస్ రది అల్లాహ్ను వారు ఏకాభిప్రాయం కలిగి ఉన్నారు, భారతదేశంలో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదాం అలీ సలాం వారు అడుగు పెట్టారు. అయితే 1,24,000 మంది దైవ ప్రవక్తల్లో మొట్టమొదటి దైవ ప్రవక్త ఆదాం అలీ సలాం, చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలీ సలాం వారు ఎప్పుడు వచ్చారు? ఈసా అలీహి సలాం, యేసు క్రీస్తు గారి 500 సంవత్సరాల తరువాత ఒక సుదీర్ఘమైనటువంటి ఒక సైలెంట్ పీరియడ్ అంటారు, ఒక చీకటి రోజులు కొన్ని గడిచాయి. చాలా షిర్క్, బహుదేవోపాసన, వ్యక్తి పూజ, సమాధి పూజ ఇవన్నీ కూడా ప్రబలిపోయాయి. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి అరబ్బు సామ్రాజ్యానికి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేయడానికి అల్లా సుబ్హానహు వతాలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని పంపించడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు వచ్చారు? క్రీస్తు శకం 570 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరేబియా దేశంలోని మక్కాలో పుట్టారు. క్రీస్తు శకం 610 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రవక్త పదవి నబువత్ అనేది లభించింది. క్రీస్తు శకం 632 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు. అంటే దాదాపుగా 23 సంవత్సరాల వరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా ధర్మాన్ని మానవాళికి అందజేశారు. ఆ తర్వాత క్రీస్తు శకం 632 to 666 వరకు ఖులఫాయ్ రాషిదీన్ యొక్క కాలం. అంటే 4 ఖలీఫాలు హజరత్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హు అజ్మాయిన్, ఈ 4 ఖలీఫాలు హజరత్ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు వారు 2 సంవత్సరాల 2 నెలల 14 రోజులు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత హజరత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు వారు 10 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత హజరత్ ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు 12 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు. ఆ తర్వాత అలీ రదియల్లాహు అన్హు వారు 5 సంవత్సరాలు ఖలీఫాగా ఉన్నారు.